అంటే నాతో ఇలా కాళ్ళు కడిగించడం కోసం మీరిద్దరూ కలిసి డ్రామాలాడారా? ఎంత ధైర్యం మీకు! బుద్ధుందా మీకు? భర్త మీద చేయెత్తుతారా? ఈ దెబ్బ నిన్ను కొట్టాలి, కానీ ఇతన్ని కొడితే నీకు బుద్ధి వస్తుందని, మరోసారి ఇలాంటి నాటకాలు ఆడరని ఇతని మీద చేయెత్తాను. ఇలా మీ భర్త కాళ్ళను మీతో ఎందుకు కడిగించానో తెలుసా? మీ ఆయన మిమ్మల్ని కాఫీ అడిగితే నోటుకొచ్చినట్టు తిట్టి ఆయన ఆత్మాభిమానాన్ని అవమానించారు. అందుకే నా విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు? నీకే హక్కుంది. నేను ఈ ఇంటి కోడల్ని. నా ఆడబడుచు కాపురాన్ని చక్కదిద్దే బాధ్యత నాకుంది. ఏంటే ఏంటి నువ్వు చక్కదిద్దేది, చమ్మా చక్కలాడేది? తన కంట్లో దూలం పెట్టుకుని ఎదుటి వాళ్ల కంట్లో నలుసు తీయడానికి బయలుదేరాడట ఒకడు. నీ వ్యవహారం కూడా అలాగే ఉంది. నీ కాపురానికే గతి లేదు, కార్తిక్ నిన్ను ఏలుకుంటాడన్న గ్యారంటీ కూడా లేదు. అసలు నువ్వు ఇక్కడ ఎన్ని రోజులుంటావో నీకే తెలీదు. నీ కాపురానికే దిక్కు లేదు గాని నా కాపురాన్ని సరిదిద్దడానికి బయలుదేరావా? సకల, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? నువ్వు బాగుండాలని నీ మంచి కోసం ప్రయత్నిస్తుంటే ఏంటా మాటలు? అమ్మా, నీ కోడల మీద నీకు ప్రేమ ఉంటే ఇద్దరు కలిసి తల్లో పేలు చూసుకోండి, అంతేగాని నాకు నీతులు చెప్పకండి. నా జీవితం ఏంటో నాకు తెలుసు, నేను చూసుకోగలను. నీ చేతులారా నీ కాపురాన్ని కూల్చుకోకు. అమ్మా, నువ్వు మాట్లాడుకు. చూడు, నువ్వంటే నాకు అసహ్యం. నీకు విడాకులిచ్చి తీరతాను తప్ప చచ్చినా నిన్ను మొగుడుగా ఒప్పుకోను. నువ్వు ఇంకోసారి మా ఇంటికి వచ్చినా, రాధికతో కలిసి ఇలాంటి నాటకాలు ఆడినా, నువ్వు నన్ను హింసిస్తున్నావని గృహహింస చట్టం కింద నీ మీద పోలీస్ కేసు పెడతాను. మైండ్ ఇట్. సకల, భర్తతో అలాగేనా మాట్లాడేది? ఎందుకు అలా సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నావు? నాన్నా, ఇతను నాకు వద్దు అని చెప్తున్నా సరే ఎందుకు నన్ను ఇరిటేట్ చేసి చంపుతున్నారు? అది కాదమ్మా, చేతులారా బంగారం లాంటి కాపురాన్ని కూల్చుకోవడం మంచి పద్ధతి కాదు. నాకు ఇతను వద్దు, ఇంకా నాకు సలహాలు చెప్పొద్దు. చూడు, ఇంకొక్క క్షణం నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావనుకో, మరుక్షణంలో పోలీసులు ఇక్కడ ఉంటారు. నువ్వు మారుతావని నమ్మి రావడం నాది బుద్ధి తక్కువ. ఈ జన్మలో మారవు నువ్వు, ఇక జీవితంలో నీ మొహం చూడను. అల్లుడు గారు, ఆగండి. నేను చెప్పేది వినండి. నానా, ఆపితే అతన్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాను.
సకలాక భర్తమే చేయెత్తిందని అమ్మ చెప్పింది. దానివల్ల భర్త మనసు ఎంత గాయపడుతుందనేది తను ఆలోచించలేకపోయింది. తన ప్రవర్తనతో చేతులారా తన కాపురాన్ని సమస్యల్లో పడేసుకుంటుందని, అక్కకి ఎంత సర్ది చెప్పాలని, ఎన్నిసార్లు నచ్చ చెప్పాలని చూసినా ఇంకా ఇంకా మొండిగా ప్రవర్తిస్తుందే తప్ప అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. ఏవండి ఇలా అడుగుతున్నానని మీరు మరోలా అనుకోకండి. మీ బావని పెళ్లి చేసుకోవడం మీ అక్కకి ఇష్టం లేనప్పుడు బలవంతంగా పెళ్లి చేయకుండా ఉండాల్సింది కదా. మా బావాళ్ళు మాకు దూర బంధువులు, అక్కని బాగా చూసుకుంటారని నచ్చ చెప్పి పెళ్లి చేశాం. మరిప్పుడు ఇష్టం లేదని చెప్తుంది కదా, విడాకులు ఇప్పించవచ్చు కదా. తెంచుకోవడం చాలా తేలిక, కానీ తిరిగి ముడిపట్టడం చాలా కష్టం. కొన్ని బంధాలు బంధుత్వాలు అంత తేలిగ్గా చెరిగిపోవు. అర్థం పర్థం లేని ఆవేశంతో ఒక్కసారి కోల్పోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అక్క అలా జీవితాంతం బాధపడే పరిస్థితి రాకూడదనే మా ఆలోచన. మా అక్క ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం. అయినా ఒక్కసారి ముడిపడితే ప్రాణం పోయేంత వరకు కలిసి ఉండాలి. ఆ బంధం నూరేళ్ల పంటగా మారుతుందని ఎదురు చూడాలి. అది ఏ బంధానికైనా వర్తిస్తుందా? అంటే మీరు చెప్పిన మాటలు ప్రతి భార్యాభర్తల బంధానికి వర్తిస్తాయా అండి? అంతే కదా, అగ్నిసాక్షిగా ఒకటైన బంధం తిరిగి అగ్నిలో కలిసిపోయేంత వరకు కలిసే ఉంటుంది, కలిసే ఉండాలి. అది మన బంధానికి కూడా వర్తిస్తుందా? చెప్పండి, మన బంధం కూడా అంతే కదా. మిమ్మల్ని అండి చెప్పండి. మౌనం ఏదో ఒకరోజు మాట్లాడుతుందని, మన బంధం కూడా అంతే అనే సమాధానం మీ నోటి నుంచి వస్తుందని నేను ఎదురు చూస్తూ ఉంటానండి, ఎదురు చూస్తూ ఉంటాను. గౌరీ, స్కూల్ ఫంక్షన్ కోసం మా మమ్మీ డాడీ ఈ స్పెషల్ డ్రెస్ పంపించారు, చూడెలా ఉందో. వావ్, బ్యూటిఫుల్ గా ఉంది. నాకు కూడా మా మమ్మీ డాడీ కొత్త డ్రెస్ పంపించారు చూడు. ఏది? వావ్, సూపర్ గా ఉంది. స్వీటీ, మనం ఫంక్షన్కి వెళ్ళాలి కదా, మరి నువ్వు రెడీ అవ్వవా? సరే, మనం వెళ్ళి డ్రెస్ వేసుకుందాం. స్వీటీ, మీ అమ్మమ్మ గారు నీకు ఈ డ్రెస్ పంపించారు, నిన్ను రెడీ చేస్తాను రామ్మా. ఒక్క నిమిషం.
నా కోసం మా నాన్న ఈ డ్రెస్ పంపించాడు. ఇంచక్క స్కూల్ ఫంక్షన్ కి ఈ డ్రెస్ వేసుకెళ్తాను. స్వీటీ, ఫంక్షన్ కి టైం అవుతోంది కదమ్మా, ఇంకా రెడీ అవ్వలేదా? 5 మినిట్స్ లో రెడీ అవుతానమ్మమ్మా. అమ్మమ్మ, ఈ గౌన్ నాకు ఎలా ఉంటుంది? సూపర్ గా ఉంది కదా. ఈ గౌను నీకు నేను తీసుకోలేదు కదమ్మా, నీకెక్కడిది? అమ్మమ్మ, నీకు తెలియదు కదా, ఈ గౌన్ని నాకు దేవుడు పంపించాడు. దేవుడు పంపించటం ఏంటమ్మా? మరేమో, నాన్నని నా కోసం పంపించమని నేను దేవుడికి లెటర్స్ రాశాను కదా, దేవుడు పంపించాడు. లేదంటే నాన్న పంపించాడు తెలీదు గాని, పార్సల్ మీద ఫ్రమ్ దేవుడు అనుంది. ఇదిగో చూడు. దేవి, ఇది పాపకి ఎవరిచ్చారు? ఏమో తెలీదు మేడం. ఎవరో ఒక వ్యక్తి బండి మీద వచ్చి ఇచ్చి వెళ్ళాడని సెక్యూరిటీ చెప్పాడు. బుద్ధుందా అసలు మీకు? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు తీసుకొచ్చిస్తే వాటిని నా మనవరాలకిస్తారా? సారీ మేడం, అప్పుడు నేను లేను, సెక్యూరిటీ తెచ్చిచ్చాడు. నోర్మోయ్, అసలు నిన్ననాలి అలా లెటర్స్ రాయమని. పాపకి పనికి మళ్ళీ సలహాలు ఇస్తోంది నువ్వే కదా. చూడమ్మా స్వీటీ, ఇలా ఎవరు పడితే వాళ్ళిస్తే తీసుకోకూడదు, వీటిని బయటపడి. లేదమ్మమ్మా, ఈ డ్రెస్ నాకు దేవుడు పంపించాడు. ఈ గౌన్ నాకు చాలా బాగా నచ్చింది. స్వీటీ, గుడ్ గర్ల్ కదా, చెప్పిన మాట వినాలి కదా. మనకి తెలియని వాళ్ళు ఇచ్చిన డ్రెస్ని తీసుకోకూడదు, ఇంకెప్పుడు ఇలా తీసుకోకూడదు, సరేనా? ఇటు నేను పడేస్తాను. స్కూల్ ఫంక్షన్ కి నేను ఈ డ్రెస్ వేసుకుంటాను. స్వీటీ, చెప్పిన మాట వినాలి, మారం చేయకూడదు. ప్లీజ్ స్వీటీ, చెప్తుంటే వినవేంటి? ఈ డ్రెస్ వేసుకుంటాను, లేదంటే లేదంతే. ఇటు ఎవరో దిక్కుమాలిన వాళ్ళు డ్రెస్ పంపిస్తే తీసుకుని వేసుకుంటానంటావేంటి? ఈ డ్రెస్ వేసుకో, ఫంక్షన్ కి వెళదాం, వేసుకో, తీసుకో, తీసుకో. నాకు ఈ డ్రెస్ వద్దు, నేను వేసుకోను. స్వీటీ, 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 ఆగు అమ్మ. స్వీటీ, 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 ఆగమన్నానా? చూడు, నేను తీసుకొచ్చిన డ్రెస్ వేసుకుంటేనే నిన్ను ఫంక్షన్ కి తీసుకెళ్తాను, లేదంటే నేను తీసుకెళ్ళను. నేను వేసుకోను, వేసుకోను, వేసుకోను. ఓహో, అలాగా, సరే, ఫంక్షన్ లేదు, ఏమీ లేదు, ఇక్కడే ఉండు. చూడు, మరోసారి ఇలాంటి గిఫ్ట్లు వస్తే వాళ్ళ అడ్రస్సులు పట్టుకొని పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పు.
డ్యూటీకి వెళ్తున్నారా? అదేంటండి, వెళ్తుంది డ్యూటీకేనా అని అడిగాను. మరీ అంత ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి? ఆశ్చర్యంగానే కాదు, వింతగా కూడా ఉంది. ఎప్పుడూ లేనిది ఈరోజు ఇలా కొత్తగా అడుగుతున్నావేంటి? ఇందులో వింతలు విచిత్రాలు ఏమున్నాయండి? భర్త బయటికి వెళ్తుంటే ఎక్కడికి అని భార్య అడగడం మనుషులు పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయి కదా. మరి అదేదో సృష్టిలో నేనే మొదటిసారి అడుగుతున్నట్లు మీరంత షాక్ అవుతున్నారండి. రాధికా ప్లీజ్, నువ్వు ఈ గదిలోకి అడుగుపెట్టిన రోజే చెప్పాను, పదే పదే చెప్తూనే వస్తున్నాను. నా కారణంగా పీటల మీద పెళ్ళి ఆగిపోయిందన్న బాధతో నీ మెళ్ళో తాళి కట్టాను. నీ మెళ్ళో తాళి కట్టినా సరే, నువ్వు ఎప్పటికీ నాకు ఒక బాధ్యతవే తప్ప భార్యవు కావు, కాలేవు. దయచేసి అర్థం చేసుకో. సరేనండి, మీరు చెప్పిన బాధ్యత అనే సూత్రం ప్రకారం మీకు నా మీద బాధ్యత ఉన్నట్టే నాకు మీ మీద బాధ్యత ఉంటుంది కదా. మరి మీ బాధ్యత ప్రకారం మీరెక్కడికి వెళ్తున్నారు నాకు చెప్పాలి కదా. చెప్పండి, నాకు చెప్పి వెళ్ళడం మీ బాధ్యతే కదా. ఒక స్కూల్ యానివర్సరీ ఫంక్షన్కి మినిస్టర్ గారు వెళ్తున్నారు, బందోబస్తు డ్యూటీ మీద వెళ్తున్నాను. ఓకేనా? అలాగే, జాగ్రత్తగా వెళ్ళిరండి, బాయ్. హలో డిఎస్పి సార్, ఈ బాధ్యతకి బాయ్ చెప్పడం బాధ్యత కాదా? బాయ్. వాట్ మిడత గారు, గుడ్లోడి బయటకు వచ్చే రేంజ్ లో అలా మిటికరించి చూస్తున్నారు? అయ్యి బాబోయ్, ఏంటి అసలేమనుకుంటున్నావు నువ్వు? వచ్చి నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే నా తమ్ముణ్ణి ఎక్కడికి ఏంటి అని ఆరా తీసి అడుగుతున్నావేంటి? నా తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నాడో నీకు చెప్పి వెళ్లాలని రూల్ ఏమైనా ఉందా? రూల్ కాదు, పద్ధతి. భర్త బయటికి వెళ్లేటప్పుడు ఎక్కడికి అని భార్య అడిగి తెలుసుకోవడం, భర్త చెప్పి వెళ్లడం సంస్కారం. దానివల్ల భర్త ఇంకా ఇంటికి రాలేదు అనే కంగారు భార్యకి ఉండదు. ఇంటి దగ్గర భార్య కంగారు పడుతుందేమో అనే టెన్షను భర్తకి ఉండదు. అయినా ఇవన్నీ భార్య భర్తల బంధానికి సంబంధించిన విషయాల్లే. భర్తని వద్దనుకుని వెళ్ళగొట్టిన నీకు అర్థం కావులే. చెప్పినా కూడా ప్రయోజనం లేదు. ప్రతి దానికి నువ్వు నా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకుని దెప్పి పొడిచి మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. నువ్వేమైనా పప్పుచారులో కాలేయడానికి వచ్చావా ఏంటి? నువ్వొచ్చింది కూడా నా పర్సనల్ విషయాల్లోకి. కార్తీక్ నా తమ్ముడు కాబట్టి అడిగాను. నీకు తమ్ముడైతే నాకు మొగుడు కాబట్టి మా మొగుడు పెళ్ళాల విషయంలో నువ్వు జోక్యం చేసుకోకూడదన్నమాట. ఒక పాత నీతి చెప్తాను విను. చీమా చీమా నన్నెందుకు కుట్టావు అని అడిగితే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని అందంటా.